రేప జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్. డిసెంబర్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనుండడంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధానంగా ధరణిలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎస్. దీంతో కలెక్టర్లు యుద్ధ ప్రాతిపదికన గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ సీఎం జగన్ను కలిశారు రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్. ఆర్మీ ఎన్సీసీ ఆధ్వర్యంలో మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు ఆయన. రాష్ట్రంలోని రక్షణ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు సీఎం జగన్. ఈ మేరకు రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్కు హామీ ఇచ్చారు. మరోసారి చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదని అన్నారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ చేసేందుకు సీఎం జగన్ ఎంత కృషి చేస్తున్నారని చెప్పారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను తాను దగ్గరగా చూశానని, సీఎం జగన్ తెచ్చిన మార్పులు ఎవరి వల్ల సాధ్యం కాలేదన్నారు. ఆఖరి ఛాన్స్ అంటే అధికారం రాదని, ప్రజల మెప్పు పొందితేనే సాధ్యమవుతుందన్నారు మంత్రి అంబటి. త్వరలో వైసీపీలో చేరనున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఇప్పటికే అగ్రనేతలతో సమావేశమైన ఆయన చేరికపై చర్చించారు. పార్టీలో చేరికకు డిసెంబర్లో ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. సీఎం సభలో వైసీపీ కండువా కప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నారు గంట. డిసెంబర్ ఒకటిన గంటా శ్రీనివాసరావు బర్త్డే ఉంది. ఆ తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వైసీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నేతలతో రెండు సార్లు చర్చలు జరిపారు. అయితే పాత కాంగ్రెస్ నేతలంతా ఇప్పటికే వైసీపీలో ఉండడంతో ఓ సీనియర్ నేత గంటను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పార్టీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని అన్నారు వైవి సుబ్బారెడ్డి. వైఎస్ఆర్సీపీలో ఎవరైనా చేరొచ్చనన్నారు. అయితే ఆ చేరికలు పార్టీకి ఏ మేరకు ప్రయోజనం కలిగిస్తాయన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఇవాళ గుంటూరు జిల్లా ఇప్పటంలో పవన్ పర్యటించనున్నారు. గ్రామంలో కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారికి పవన్ ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే పవన్ విజయవాడ చేరుకున్నారు. ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా ఇప్పటం గ్రామంలో కూల్చివేతల్లో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించనున్నారు. తూర్పు కాపు సంక్షేమ సంఘం నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకోవాలన్నారు. మీ సమస్యల పరిష్కారానికి జనసేన నిలబడుతుందని నేను నమ్మితే తమ పార్టీకి ఓటు వేయాలన్నారు. సమస్యలపై నిలబడే సత్తా ఉండే నాయకులను నిలబెట్టాలన్నారు. మీరు నాయకత్వం పెంచుకోకపోతే కొద్దిమంది వ్యక్తుల సమూహానికి లొంగాల్సి ఉంటుందన్నారు పవన్. తూర్పు కాపుల జనాభా లెక్కను తగ్గించి చూపుతున్నారంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం 26 లక్షల మందిని తూర్పు కాపులుగా గుర్తిస్తే వైసీపీ కేవలం 16 లక్షలే అంటోందని చెప్పారు. ఏపీలో బీజేపీ జనసేనలతోనే బీసీలకు రాజ్యాధికారం సాధ్యమన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఇవాళ ఏలూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ సామాజిక చైతన్య సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆయన, రాష్ట్రంలోని రెండు పార్టీలు ఓట్ల కోసమే బీసీలను ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఏపీలో బీసీ ఆధారిత ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు సోము వీర్రాజు. ముందస్తు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ రెడీ అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ బీజేపీ దాగుడు మూతలు ఆడుతున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఐటీ ఈడీ దాడులతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో ఆట ఆడుతోందని ఆరోపించారు. దీనివల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా జరిగిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 3000 పేజీల ఛార్జ్షీట్ ను రౌజ్ అవెన్యూ కోర్టులో సమర్పించింది. కేసు నిందితుల్లో ఒకరైన సమీర్ మహేంద్ర పై ఈడీ ఈ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. పేజీలతో పాటు సాఫ్ట్ కాపీ ఉన్న హార్డ్ డిస్క్ ను ఈడీ కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఇతర నిందితులపై సప్లిమెంటరీ ఛార్జ్షీట్స్ కూడా ఉన్నాయని తెలిపింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో సెప్టెంబర్ 27న సమీర్ మహేంద్రను అరెస్ట్ చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరును చేర్చలేదు అధికారులు. డిసెంబర్ 12వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది న్యాయస్థానం.
వైఎస్ వివేక హత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ కోర్టుకు సంచలన వాంగ్మూలం ఇచ్చింది. వైఎస్ వివేకను హత్య వెనుక ఆయన అల్లుడు బావమరిదే ఉన్నారని తెలిపింది. రాజకీయ వారసత్వం ఆస్తి వివాదాలే హత్యకు కారణమని చెప్పారు ఆమె. వివేక రెండో వివాహం చేసుకోవడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయని వెల్లడించింది. పులివెందులలో రాజకీయ ఆధిపత్యం కోసం కుట్రలు భాగస్వామిగా టీడీపీ నేత బీటెక్ రవి మారారన్నారు. భూ వివాదాలు రాజకీయ కారణాలతో హత్యకు మరో ముగ్గురు సహకరించారని తెలిపారు. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థుల భద్రత రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ వేసింది. ఈ కమిటీ చైర్మన్ గా కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనుండగా కమిటీ సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి అడిషనల్ డీజీ స్వాతి లక్రాను నియమించారు. ఈ కమిటీ మొదటి సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబిత, విద్యాశాఖ అధికారులు, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. సినీ నటి పవిత్ర సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన మీద, నరేష్ మీద సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రకరకాల కమెంట్లతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. పవిత్ర ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొన్ని టీవీ ఛానళ్లు, వెబ్సైట్స్ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నాయని పవిత్ర ఆరోపించారు. యాక్టర్స్, యాంకర్స్ టార్గెట్ గా అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనసూయ, విష్ణుప్రియ, రష్మి, ప్రగతి ఫోటోలతో పోస్టులు పెడుతూ ఉన్నాడు. అనసూయ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు. సాయి రవి 267 ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫోటోస్ పెడుతున్నట్టు గుర్తించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పండరి రామ వెంకట వీరాజు కొంతకాలంగా యాక్టర్ అనసూయని సోషల్ మీడియాలో వేధిస్తూ ఉన్నాడు. అనసూయ ఫోటోలు, వీడియోలపై అసభ్యకరమైన కమెంట్లు పెట్టి వైరల్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో 150 కోట్ల మేర టోకరా పెట్టిన మల్టీ జెట్ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్టీ జెట్ పేరుతో సాగిన ఈ దందాలో వేల మంది మోసపోయారు. హబ్సిగూడలో ఆఫీస్ తెరిచిన కేటుగాళ్లు 14,000 రూపాయల పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ప్రతిరోజు డబ్బు తిరిగి చెల్లిస్తామంటూ భారీగా ప్రచారం చేశారు. రోజు ఆదాయం వస్తుందని ఆశతో చాలా మంది డబ్బులు చెల్లించారు. మొదట్లో డబ్బు బాగానే చెల్లించిన మల్టీ జెట్ నిర్వాహకులు ఆ తర్వాత డబ్బు ఇవ్వడం మానేశారు. దాంతో పెట్టుబడిదారులంతా మల్టీ జెట్ యజమాని ముత్తిరాజును నిలదీశారు. దాంతో అతను విచారణ చేసి పారిపోయాడు. మోసమైన బాధితులంతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పల్నాడు జిల్లా కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో జేబు దొంగలు చేతివాటం చూపించారు. భక్తులు తమ మొక్కుబాటులను తీర్చుకునే హడావిడిలో ఉన్న సమయంలో దొంగలు వారి పర్సులు కొట్టేస్తూ ఉన్నారు. కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మరికొందరు ఊసురుమంటూ తిరుగు ప్రయాణమయ్యారు. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామికి భారీగా ఆదాయం సమకూరింది. 36 రోజుల హుండీని లెక్కించగా 3,20,33,093 రూపాయల నగదు ఉన్నట్లు తేలింది. అలాగే 93 గ్రాముల బంగారం, 2 కేజీల 255 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు గుర్తించారు. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం తొలిసారి స్వామి వారికి వచ్చినట్లు మఠం మేనేజర్ తెలిపారు. నిజామాబాద్ మారుతీనగర్లో భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటానికి దిగింది. అత్తింటి వారు కట్నం కోసం తనను ఇంట్లోంచి గెంటేసి వేధిస్తున్నారంటూ ఆమె ఆందోళన చేపట్టింది. పడిగేల్ గ్రామానికి చెందిన శుభకు మారుతీనగర్కు చెందిన ప్రవీణ్తో 2 ఏళ్ల క్రితం పెళ్లైంది. ఆ తర్వాత అదనపు కట్నం ఇవ్వాలని భర్త వేధించినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు 10 లక్షల వరకు కట్నంగా ఇచ్చినా వారి ధనదాహం తీరలేదని వాపోతోంది. భర్త అత్త అరాచకంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని చెప్తోంది. మహిళా సంఘాలతో కలిసి శుభ భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. దాంతో భర్త ప్రవీణ్ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. 2002 గుజరాత్ లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. గుజరాత్ లో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పుకుంటున్నారని, కానీ బిల్కిస్ ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారని విమర్శించారు.
ఆ బాధితురాలి 3 ఏళ్ల కూతురుని హత్య చేసిన నేరస్తులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలని నేర్పించారని అన్నారు. నేరస్తులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుందన్నారు ఓవైసీ. गुजरात असेंबली एन मेनिफेस्टो विदल बीजेपी आ पार्टी जातीय अध्यक्ष जेपी नड्डा गांधीनगर में जगह ओ कार्यक्रम में मेनिफेस्टो पथकाल प्रकट तमक मरोसारी अधिकार ऐद इक्षल उद्योग महिक लक्ष प्रभुत् उद्योग कल उम्मीद पौर स्मृति अमल को चर्यटा मेनिफेस्टो पचार ओबीसी ईडब्ल्यूएस विद्यार्थुक आर्थिक सहाय अ जीएसटी काउंसिल तदुपरी समावेशन तेदी खरारैंदी. डिसेंबर 17న आर्थिक मंत्री निर्मला सीतारामन नेतृत्व में 48వ जीएसटी काउंसिल समावेशन जरगनुंदी. 47వ समावेशन चंडीगढ़ जरगगा तदुपरी समावेशन मात्रं वर्चुअल गाने जरगनुंदी. ई विषयानी जीएसटी काउंसिल ट्विटर द्वारा वेल्लडिंचिंदी. ऑनलाइन गेमिंग कैसिनो पै जीएसटी 28% की पेंपु अंशं पै चर्च जरिगे अवकाशं उंदी. मेघालय सीएम कनराड संगमा नेतृत्व में मंत्रु बृंदम दीन त्वर में जीएसटी काउंसिल को निवेदिक समर्पे अवकाश है. ढिल्ली मंत्री सत्येंद्र जैन मो वीडियो लीक तिहार जैल्लोने पंचायती बीजेपी आरोप तोट खैदी तो सत्येंद्र जैन मालात वीडियो इंत जैलर राव वारंत बैठक वेल्लीव क जैलर तो कासेप ढिल्ली मंत्री अतड़ी मुदे बेड पै सीरा जैलर अवमान सत्येंद्र जैन प्रवर्तार विमर्श बीजेपी. श्रद्धा वाकर हत्य केस को संबंधी कोत्त विषयालु वेलुगुलोकु वस्तूने उन्नाई. निंदितुडु आफ्ताब को ओ पक्क प्रियुराली सेवानी फ्रिज्लो उंची मरो युवतिनी पलुमार्लु तन अपार्टमेंट को पिलिचिनट्लु वार्तलु वस्तू उन्नाई. अला इंटिकि वच्चिन युवती ओक डाक्टर अनि पोलीसुलु गुर्तिंचारु. श्रद्धातो परिचयं एर्पडिन डेटिंग याप द्वारानै आमे कूडा कलिसिंदि. दर्याप्तुलो भागंगा आ डेटिंग याप नुंचि पलु विवरालु तेलुसुकुन्नारु पोलीसुलु. अंते कादु दानि वाडिन पलुवुरु महिळलनु कूडा अतडु कलिसिनट्लु तेलुस्तोंदि. डेटिंग याप लो परिचयमैन डाक्टर कु ई हत्यतो संबंधं उंदा अने कोणंलो कूडा पोलीसुलु आरा तीस्तुन्नारु. ఢిల్లీ శ్రద్ధ హత్య కేసులో నిందితుడు ఆఫ్తాబ్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. శ్రద్ధను చంపిన తర్వాత లేడీ డాక్టర్ తో ఆఫ్తాబ్ డేటింగ్ చేస్తూ ఉన్నాడు. దీంతో ఆఫ్తాబ్ రెండో ప్రియురాలిని ప్రశ్నించారు పోలీసులు. సోమవారం ఆఫ్తాబ్ కు నార్కో టెస్ట్ నిర్వహిస్తారు. छत्तीसगढ़ लो एनकाउंटर जरिगिंदी. बीजापूर जिला मिटूर पोलीस स्टेशन परिधिलो पोलीसुलु माओइस्टुल मध्य एदुरु काल्पुलु जरिगायि. ई एनकाउंटर लो नलुगुरु माओइस्टुलु मृति चेंदारु. निघा वर्गाल समाचारंतो भद्रता बलगालु कूमिंग आपरेशन चेस्तू उंडगा माओइस्टुलु काल्पुलु जरिपारु. दींतो भद्रता बलगालु एदुरु काल्पुलु जरगडंतो नलुगुरु माओइस्टुलु मृति चेंदारु. मृतुल्लो इद्दरु महिला माओइस्टुलु उन्नारु. घटना स्थलं नुंचि भद्रता दळालु आयुधालनु स्वाधीनं चेसुकुन्नायि. इंडियन आर्मी ने बॉलीवुड नटी रिचा चड्डा अवमानించడంపై దుమారం చెలరేగుతోంది. కేంద్రం ఆదేశాలిస్తే పిఓకేను స్వాధీనం చేసుకునేందుకు రెడీ అని ఇటివల నార్థన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన రిచా చడ్డా గల్వాన్ సేస్ హై అంటూ అవమానించేలా ట్వీట్ చేసింది. దీనిపై బీజేపీ నేతలతో పాటు నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. रशिया जरुपुतोन्न युद्धंलो उक्रेन कु तम मद्दतु कोनसागुतुंदनी नाटो प्रतिज्ञ चेसिंदि. ई विषयंलो अडुगु वेनक्कि तीसुकुने माट लेदनी नाटो चीफ जेन्स स्टोलेन्स्बर्ग स्पष्टं चेशारु. उक्रेन कु वायु रक्षण व्यवस्थलु इतर आयुध संपत्तिनि अंदिंचडं कोनसागिंचालनि नाटो सभ्य देशालकु आयन पिलुपुनिच्चारु. युद्धं एंतकालं पाटु कोनसागिना उक्रेन वैपु निलुस्तामन्नारु. प्राणांतकं कानि सहायं एंतैना चेस्तामनि चेप्पारु. युद्ध परिणामालु शांति चर्चलपै आधारपडि उंटायनि अभिप्रायपड्डारु. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యాతో చర్చలు జరపాలని ఉక్రెయిన్ పై ఒత్తిడి తీసుకురాలేమని స్పష్టం చేశారు.
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనపై దాడి జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజల్లోకి వచ్చారు. రావల్పిండిలో ఓ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని అన్ని అసెంబ్లీల నుంచి తమ పిటిఐ పార్టీ ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయిస్తున్నట్టు ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఇక తనకు మరోసారి ప్రాణహాని ముప్పు ఉందని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల వజీరాబాద్ లో దాడి వెనుక ఉన్న ముగ్గురు నేరస్తులు తనను చంపడానికి మరో అవకాశం కోసం చూస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ క్యూబా అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశాల మాట పక్కన పెడితే ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తున్న సమయంలో క్లిక్ మనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో పుతిన్ చేతులు రంగు మారడమే అందుకు కారణం. ఆయన చేతులు పర్పుల్ రంగులో కనిపించడంతో పుతిన్ కు ఏమైందన్న చర్చ మొదలైంది. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 9 ఏళ్ల కూతురు అనౌష్క కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంది. లండన్ లో రాంగ్ 2022 పేరుతో ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రిషి కుమార్తె అనౌష్క సునాక్ మరికొందరు చిన్నారులతో కలిసి ఇచ్చిన కూచిపూడి నృత్య ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. ఈ కార్యక్రమానికి రిషి సతీమణి అక్షతామూర్తి ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇలాటియన్ హాలిడే ఐలాండ్ లో పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడడంతో 8 మంది మృతి చెందారు. మరో 13 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. కొండ చర్యలు విరిగిపడడంతో భారీగా మట్టి రాళ్లు లోతట్టు ప్రాంతంలోని ఇళ్లను చుట్టుముట్టాయి. 8 మంది మరణ వార్తను ఇటలీ మంత్రి మాటియో సాల్విని ధృవీకరించారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నట్లు సమాచారం. వాట్సాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారుల డేటా లీక్ అయిందని సైబర్ న్యూస్ నివేదిక వెల్లడించింది. అమెరికా సహా పలు దేశాలకు చెందిన దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లను హ్యాకర్లు ఆన్లైన్ లో అమ్మకానికి ఉంచారని తెలిపింది. ఓ హ్యాకింగ్ కమ్యూనిటీ ఫోరం లో ఫోన్ నంబర్ల విక్రయానికి సంబంధించిన ప్రకటన ఇచ్చినట్లు సైబర్ న్యూస్ పేర్కొంది. 48.7 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లతో 2022 డేటా బేస్ ను విక్రయిస్తున్నట్లు ఓ హ్యాకర్ ఆన్లైన్ లో ఈ ప్రకటన ఇచ్చాడని తెలిపింది. భారత్, అమెరికా, యూకే, ఈజిప్ట్, ఇటలీ, సౌదీ అరేబియా సహా 84 దేశాలకు చెందిన యూజర్ల నంబర్లను హ్యాకర్లు అమ్మకానికి పెట్టారని వెల్లడించింది. ఏదో ఒక ట్విస్టులతో ఆసక్తి రేపుతోన్న ట్విట్టర్ బాస్ ఎలాన్ మాస్క్ మరో ట్వీట్ చేశాడు. ఒకవేళ గూగుల్, యాపిల్ తమ యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్ ను తొలగిస్తే ప్రత్యామ్నాయ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తానని ప్రకటించాడు. యాపిల్ గూగుల్ మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైతే వాటి యాప్ స్టోర్ల నుంచి ట్విట్టర్ ను తొలగించే అవకాశం ఉందని ట్విట్టర్ ట్రస్ట్ సేఫ్టీ విభాగం మాజీ అధిపతి ఏల్ రోత్ ఇటీవల కామెంట్ చేశారు. ఈ క్రమంలో మస్క్ తాజా ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం గూగుల్ కు చెందిన ఆండ్రాయిడ్, యాపిల్ కు చెందిన ఐఓఎస్ ల హవా నడుస్తోంది.